హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ అయ్యి కనుక మా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా మాపల్ల వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మనకి ఎన్ని లైక్స్ వస్తే వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను టీ అది పెట్టేశాను. పొద్దున్నే లేచి నాకు పెళ్ళైన దగ్గర నుంచి బయట ఊడ్చి చల్లి ముగ్గేయడం ఫస్ట్ టైం అన్నమాట. ఇంట్లో ఎక్కడైనా పైనే ఉండేవాళ్ళం కాబట్టి మార్నింగ్ ఊడ్చి చల్లి ముగ్గేసే అంత ఛాన్స్ అయితే రాలేదు నాకు ఇప్పుడు. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ కొత్త ఇంట్లో మనకి న్యాచురల్ వ్లాగ్ అనమాట. రెగ్యులర్గా మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి కదా, అది ఇంకా బర్త్డే ఇంకా ఉన్నాయి కానీ వాటిని ఎడిట్ చేయలేదు. మార్నింగ్ నేను ఊట చేసి మొత్తం అంతా ట్యాప్ పెట్టి కడిగేసి ముగ్గు వేసేసి బ్రష్ చేసుకొని ఇల్లు ఊట చేసి టీ పెట్టేసుకొని ఇంకా పూరి పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను పూరి చేద్దామని. నిన్న మొన్న దోశ చేసాము, చూసారు కదా ఇలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 అప్పుడు ఇది. అలాగే మొక్కలు కూడా నీళ్ళు పోసేసాను. ఇదంతా పైపు వేసేసి కడిగేసాను అన్నమాట, అందుకే అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. అక్కడ కొంచెం డౌన్ ఉండడం వల్ల వాటర్ అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇవి మొన్ననే తీసుకొచ్చాము. ఈ బ్లాగ్ కూడా ఉంటుంది, చూసేసేయండి. మొత్తం అన్నీ దీవెన ఛానల్లో కానీ మనకి మాపల్ల వంట ఛానల్లో కానీ ఉంటుంది బ్లాగ్. అయితే ఎక్కడ తీసుకున్నాం మొక్కలు, ఎంత పడింది ఏంటి అనేసి అన్ని డీటెయిల్గా చెప్పాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను పూరి చేద్దామనేసి పిండి అయితే కలిపేసాను. పిల్లలు ఇంకా లేగలేదు. నేను లేచిన తర్వాత ఒక 1 అవర్కి 1½ అవర్కి మా వారైతే లేచారు. ఇంకా నాకు హెల్ప్ చేశారన్నమాట పూరి కాల్చడంలో, వాటిలలో బ్రష్ చేసుకొని వచ్చి టీ పెట్టేశాను. నేను టీ వేడైపోయింది, ఇంకా నా చెయ్యి పిండి చేయి కదా, అందుకనే ఆయనే పోసేసుకున్నారన్నమాట. నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పూరి శనగపిండి కర్రీ చేసాము. మామూలుగా అయితే టమాటా చట్నీ చేద్దాం అనుకో, ఆల్రెడీ మొన్న ఒకసారి పూరి చేసినప్పుడే టమాటో చట్నీ చేశాను. ఈసారి శనగపిండి మొన్న లేదన్నా చేశాను అనమాట. నిన్న కొంచెం సరుకులు అవి తీసుకొస్తే పూరి కర్రీ చేసేసాను. అలాగే దీవెన్ బాబు బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ అందరు ఏ టోళ్ళు అటు వెళ్ళిపోయారు, ఇంకా మేమే ఉన్నామన్నమాట. ఇక్కడైతే పిండి కలిపేశాను. దీవెన్ సౌండ్ తగ్గించు. ఇది ఫాస్ట్లో పెట్టలేదు అనుకుంటా, మామూలుగా పెట్టేశాను ఈ బిట్టు. నెక్స్ట్ అయితే ఫాస్ట్గా పెట్టి ఎడిట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మిస్ అవుతూ ఉంటుంది. అన్నీ ఫాస్ట్ పెట్టేసి మ్యూట్ చేశాను అనుకుంటాను, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కో బిట్ మధ్యలో మిస్ అవుతూ ఉంటుంది. అది మామూలుగా చేసిన మామూలు టైం ఉంటుంది కదా, అలాగే వచ్చేస్తూ ఉంటుంది స్లోగా. నెక్స్ట్ మనకి శనగపిండి కర్రీలోకి అయితే క్యారెట్, ఆలు వీటిని ఉడికించలేదు నేను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో తీసుకున్నాము. వీటిని అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు, ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఆలు, టమాటో ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. కొంతమంది అల్లం పేస్ట్ కూడా వేస్తారు, నేనైతే దీంట్లో అల్లం పేస్ట్ వేయలేదు. ఇంతవరకు వెజిటేబుల్స్ అయితే వేసేసాను. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పిండిలో వేసుకుంటాం కదా చూసి వేసుకోవాలి. అందులోనూ శనగపిండి కూడా కొంచెం ఉప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత నేను అక్కడ పూరి పిండి కలిపేసి పూరి చేసి రెడీగా ఉంచుతున్నాను. ఫస్ట్ టైం ఈ కిచెన్లోకి వచ్చి మా వారు గరిట పట్టుకోవడం దీంట్లో, అక్కడ అప్పుడప్పుడు చేసేవాళ్ళు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన దాదాపుగా మేము 2 వీక్స్ కావస్తుంది వచ్చేసి. ఇక
ఓకే నెక్స్ట్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం పూరికి దీంట్లో శనగపిండి ఆల్రెడీ ఒక 3-4 స్పూన్స్ కలిపేసి కొంచెం వాటర్ వేసి పెట్టేసాను అన్నమాట అది ఒకసారి కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని salt సరిపోయింది లేదో చెక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ వేయాలి పచ్చి వాసన పోయేంత వరకు శనగపిండి కొంచెం దగ్గరికి అయిన తర్వాత నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి తొందరగా నిద్ర వచ్చేసింది తొందరగా మెలకు వస్తుందన్నమాట పొద్దుపొద్దునే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఈ పక్కనే హాట్ బాక్స్ గరిట పెట్టేసుకొని ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ నుంచి పూరి రుద్దేసిస్తూ ఉంటే గైనే కాల్చారనమాట ఎలాగో వచ్చేసారు కదా అని ఆయిల్ బాగా హీట్ అయిపోయింది హై ఫ్లేమ్లో పెట్టేసాము కదా అది ఎక్కువ హీట్ ఉన్న పూరి పొంగదు మరీ ఆయిల్ తక్కువగా ఉన్న పూరి మీడియంగా ఉండాలి అలాగే మనం పూరి చేసేటప్పుడు మరీ పల్చగా మరీ మందంగా ఒత్తకూడదు ఎక్కడ హోల్స్ లేకుండా చూసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి పిండి బాగా గట్టిగా కలపాలి చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పూరీకి అయితే గట్టిగా కలుపుకుంటే బాగా పొంగుతుంది మీకు ఇంకా టైం ఉంటే కనుక కొంచెం రెస్ట్ ఇస్తే ఇంకా బాగా వస్తాయి ఆయిల్ హీట్ అయితే మా వారికి తెలియట్లేదు కొంచెం బంద్ చేసి కొసేపు సిమ్లో పెట్టి కొసేపు హైలో పెట్టి చేస్తున్నారు మనకు పూరి కాలేదాన్ని బట్టి మనం స్టవ్ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఓకే పూరీలు అయితే మొత్తం అన్నీ ఇలా చేసేసారనమాట నెక్స్ట్ మా దీవెన వాళ్ళు మేము పూరి చేస్తుంటే లేచారు బ్రష్ చేసుకుని వచ్చి తినేశారు ఇదనమాట చిన్న వ్లాగ్ ఈరోజుది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మాపల్ల వంట ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా వచ్చిందనమాట కాకపోతే గరిటతో ఇలా అంటే మనం వేసిన వెంటనే పొంగుతూ ఉంటాయి అంటున్నారు కానీ మా వారికి అలా ఎక్కువ తెలియట్లేదు అనమాట అది రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే మంచిగా తెలుస్తుంది నేను చేస్తే పూరీలు ఎక్కువ బాగా పొంగుతాయి అది కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది మరీ దగ్గరికి ఉండొద్దు మరీ గట్టిగాను లూజ్గాను ఉండకూడదు ఇదన్నమాట నెక్స్ట్ అయితే మా దీవెన్ బాబు నిన్న ఈవినింగ్ వాళ్ళ తాతతో కలిసి బండి అయితే క్లీన్ చేస్తున్నాడు పైప్ పెట్టేసి ఆ వీడియో వస్తుంది చూడండి అప్పుడు వర్షం కూడా వచ్చింది ఈవినింగ్ టైంలో కొంచెం చాలేగా కళలో పడతాయి